ధ్యానం చేసి నేను మా మమ్మీకి పెట్టాలని అనుకుంటున్నాను. సో అయితే స్టార్ట్ చేద్దాం. బాగుంది. బెంగళూరు ఇంట్లో ఉన్నాను. మాక్సిమం నేను బెంగళూరు వచ్చి చాలా రోజులు అయింది. దాంతో పాటు మా మమ్మీ చేసే బిర్యానీ తిని చాలా 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 రోజులు అయిపోయిందండి. యాజ్ ఆల్ యూ నో, నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా 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 ఫేవరెట్. సో ఈ రోజు మా మమ్మీతో చికెన్ బిర్యానీ చేపించుకొని తినాలని నేను డిసైడ్ అయ్యాను. దానికి నా ముందు మీరు మా మమ్మీ చేసే బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ఉంది చూడాలని అనుకుంటున్నారు కదా, అయితే లేట్ చేయకుండా మా బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ స్టార్ట్ చేద్దామా. సో ఎలాగో ఈ రోజు నేను మీకు మా బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నానని చెప్పాను. సో దానికి నా ముందు ఎలాగో మా మమ్మీ నాకు చికెన్ బిర్యానీ వండి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు మా మమ్మీ చెప్పే స్టైల్లోనే చికెన్ బిర్యానీ చేసి నేను మా మమ్మీకి పెట్టాలని అనుకుంటున్నాను. సో అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం కొంచెం వచ్చు, తెలుగు నాట్ పర్ఫెక్ట్ గా రాదు కానీ బట్ అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు. అండ్ మాక్సిమం మమ్మీ కన్నడ చెప్పి నేను ఈ రోజు మీకు మొత్తం తెలుగులో చెప్పేస్తాను. యాక్చువల్లీ ఎల్లు కేట్టారు నమ్మ కన్నడలో డెఫినెట్లీ. నేను నిమ్ కడుపుకోసుకర మత్తే ఒక కన్నడ వీడియోన అతి శీఘ్రదలే మాడే మాడ్తీని. సో థ్యాంక్ యూ సో మచ్ నిమ్మెల్లరూ ప్రీతి విశ్వాసకి నన్ను యావాగలు ఋణి ఆగిర్తీని. సో ఇవాగ మంచు హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ మాడతా ఇరోద్రింద సో టైం ఇల్లే ఇరోద్రింద నన్ను బ్యాక్ టు బ్యాక్ తెలుగు వీడియోనే మాడతా ఇదీని. సో పక్కా నిజవాగ్లు నన్ను మత్తే కన్నడలు కూడా నిమ్మకోసుకర నన్ను వీడియోన మాడ్తీని. శిరుమణ అయితే శిరుమణ మమ్మీ, మమ్మీ చికెన్ బిర్యానీకి ఏదైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు చూడండి, నెయ్యి అండ్ పసుపు అండ్ పలావ్ లీఫ్ అండ్ లవంగం, చెక్క, ఏలచ్చి, జీరా అండ్ పెప్పర్ అండ్ మమ్మీ ఇది చిల్లీ పౌడరా, చిల్లీ పౌడర్, పెరుగు అండ్ సాల్ట్ అండ్ ఆయిల్, చికెన్. ముందుగా చికెన్ బిర్యానీకి కావాల్సింది చికెన్ అండ్ బాస్మతి రైస్. ఓకే, సో ఇంకా ఇక్కడికి వస్తే కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్, టమాటో, లెమన్. సో ఇంకా ఈ కంప్లీట్ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టుకున్నారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ తో ఎలా ప్రాసెస్ చేయాలో మమ్మీని అడిగిద్దాం. మమ్మీ ఇప్పుడు ముందుగా ఏం చేయాలి, మిక్సీకి పేస్ట్ చేసుకోవాలా? సో ఓకే, అంటే ముందుగా ఏదో పేస్ట్ చేసుకోవాలంట మమ్మీ మంది. సో ఇవా ఇప్పుడే నేను చూపించాను కదా మీకు, అంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఏముంది, దీన్ని అంతా కలిపి పేస్ట్ చేసుకోవాలంట. సో అంటే మమ్మీ ఎన్ని కేజీస్ కి చేస్తున్నాం ఈరోజు? 1 కేజీ అంటే చికెన్ 1 కేజీ రైస్. ఓకే, అంటే కంప్లీట్ 1 కేజీ చికెన్ అండ్ 1 కేజీ రైస్ తో చేస్తున్నాము కాబట్టి సో 1 కేజీకి ఎంత అయితే క్వాంటిటీ కావాలి అంత మసాలా తీసుకున్నారు. సో అఫ్ కోర్స్ బిర్యానీ అంటే స్పైసీగా ఉంటే చాలా ఉంటుంది కాబట్టి మా ఇంట్లో అంత స్పైసీ తినము, నార్మల్ స్పైసీ ఉంటుంది. సో బిర్యానీ నాన్ వెజ్ అలా చేస్తే కొంచెం స్పైసీ ఎక్కువ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకోవడానికి పెట్టారు, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా రెడీమేడ్ ఉంటది, రెడీ ఆకు. సో అదే మమ్మీ ఏం చెప్తున్నారు అంటే మాక్సిమం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి, బట్ మమ్మీ అయితే ఎప్పుడు రెడీమేడ్ కొంచెం యూజ్ చేయరు, అంటే అన్ని ఇంట్లోనే రెడీ చేసుకుని పెట్టుకుంటారు. సో దీంట్లో కూడా సో ఇప్పుడు చూపించిన అన్ని మసాలాని దీంట్లో వేసేసారు. సో ముందుగా ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలంట. మసాలా పేస్ట్ చాలా అలా వస్తుంది, ఒకసారి ఒకసారి చూసుకోండి పేస్ట్ అయితే ఇలా అయింది, చాలా ఘాటుగా ఉంది బికాస్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. మీ ఇల్లు వేసిన తర్వాత సకాలం అంటే ఇంకొంచెం ఫైన్ పేస్ట్ కావాలంట. సో మళ్ళీ ఇంకొక రౌండ్ పెడుతున్నాను. పేస్ట్ చాలా ఘాటుఘాటుగా అనిపిస్తుంది, సో కాబట్టి బిర్యానీ కూడా చాలా ఘాటుఘాటుగా బాగుంటుంది. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలంట. సో అయిపోయింది, దీంట్లో మళ్ళీ సో అది మసాలా పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు అన్ని పేస్ట్ చేసుకుంటున్నారు, అంటే పుదీనా వేసుకున్నారు,
తర్వాత కొత్తిమీర అంతే అంటే ఈ ఆకులని సెపరేట్ పుదీనా అండ్ కొత్తిమీర సెపరేట్ పేస్ట్ చేస్తున్నాను ఈ రోజు ఎలా అవుతుంది అంటే కరడ కూడా ఉంటుంది తెలుగు కూడా ఉంటుంది సో కొంచెం ఆఫ్ కోర్స్ అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను సో మొత్తానికి కంప్లీట్ గా అంటే పేస్ట్ మసాలా అంతా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు దీనికి ఏం చేయాలో ఒకసారి అడుగుదా మమ్మీ నెక్స్ట్ కుక్కర్ పెట్టాలా ఓకే ముగ్గురేని ఆయిల్ ఆకుం ఓకే సో ముగ్గురస్తా వాష్ చేస్తున్నాను ఐ హోప్ నేను కూడా ఫస్ట్ టైం ఏ చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను కాబట్టి బాగా వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మమ్మీ మొత్తం చెప్తున్నారు కాబట్టి చలో ఓకే సో కొంచెం బిర్యానీ కాబట్టి पलावे मसाला लीफ सो అంటే మా మమ్మీకి ఏం క్వశ్చన్ అడిగాను తెలుసా అంటే నాలో నీకు చాలా నచ్చేది ఏంటి మమ్మీ అని అడిగాను సో చూద్దాం అంటే నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు షేర్ చేయలేదు కాబట్టి ఏ ఉంటుందో ఏం చెప్తారో చెప్తాను నిజం చెప్పు మమ్మీ నాలో నీకు నచ్చేది ఏంటి మమ్మీ అంటే నేనంటే ఇష్టం అన్నారు ఎస్ అఫ్ కోర్స్ నేనంటే నీకు ఇష్టం తెలుసు నాలో నచ్చేది ఏంటి మమ్మీ సో ఇదంతా మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ గా వచ్చేసి ఆనియన్ వేస్తున్నాను నాకు తెలిసి ఇది మా మమ్మీ చేసే ప్రాసెస్ అయితే ఏముంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట అంటే కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించదు బిర్యానీ కూడా చాలా ఈజీగానే చేస్తారు మమ్మీ సో కొంచెం స్లిమ్ లోనే పెట్టాము సో ఈ ఆనియన్ ఫ్రై అవుతుంది దాంతో పాటు ఇప్పుడు మీకు చూపించాను కదా మసాలా ఆ పేస్ట్ చేసుకున్న మసాలాని దీంట్లో వేస్తున్నాను సో ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలాని వేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి చూస్తే మీరు ఇక్కడ వాటర్ పెట్టారు మమ్మీ సో అంటే ఇది వాటర్ ముందుగానే వేడి చేసి పెట్టుకుంటారన్న ఎందుకు అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అని అంటే రైస్ లో ఎలాగో వాటర్ కలపాలి కదా సో వేడిగా ఉన్న వాటర్ ని కలిపితే రైస్ కూడా కొంచెం త్వరగా ఉడుకుతుంది అనేసి ముందుగానే వాటర్ ని వేడి చేసుకుంటున్నాము అవునా మమ్మీ అందుకే కదా ఓకే అమ్మా నేను వంటలో ఏ వంట బాగా చేస్తాను అయినా అప్పుడప్పుడు ఏదో అలా ఇలా ట్రై చేసినాను కాబట్టి ఇంకా ట్రై చేసిన దాంట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నాను మమ్మీ ఏంటి బాగా చేస్తాను నేను నేను చేసే వంట బెలేసారు బెలేసారు సలాడ్ సలాడ్ అది కుంకుమ సలాడ్ ఏమో అండి రసం 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 అండ్ బేలే సాంబార్ ఇప్పుడు కాదు 2-3 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ మమ్మీ నేర్పించారు అనమాట అప్పుడే హైదరాబాద్ లో ఉన్నప్పుడు సో అప్పుడప్పుడు అది చేసుకునేదాన్ని దాంట్లో ఎస్ టమాటా గొజ్జు టమాటా గొజ్జు బేలే సాంబారు రసం అఫ్ కోర్స్ యాక్చువల్లీ చికెన్ ఫ్రై యాక్చువల్లీ మదర్ కి ఇది పిల్లలు ఏది చేసినా బాగానే ఉంటుందండి సో కాబట్టి అఫ్ కోర్స్ ఏమంటారు డిగ్రేడ్ అయితే చేయరు కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ నేను చేసిందని బాగుందని అంటున్నారు మేబీ బాగుండొచ్చేమో ఓకే మమ్మీ మసాలా ఫుల్ ఫ్రై అయిపోతుందా అంటే ఈ పచ్చి వాసన అంతా పోవాలనేసి కొంచెం ఆయిల్ తో ఎక్కువసేపు ఉంచి గ్రైండ్ చేస్తాం అన్నమాట మసాలాకి సో ఐ హోప్ మీకు కూడా ఈ నేను చేస్తున్న బిర్యానీ స్టైల్ నచ్చుతుందని అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేసి కింద నా కామెంట్స్ లో పెట్టండి అన్ని వంట ఎక్సలెంట్ గా చేస్తారు నాకు ఒకటి రెండు ఫేవరెట్ అని చెప్పలేను ఎందుకంటే మా మమ్మీ లైక్ వంటలో సూపర్ క్వీన్ అనమాట ఎక్స్పెషలీ లెమన్ రైస్ పులిహోర అయితే ఏముంది నాకు బ్యాంగ్లూర్ స్టైల్ చిత్రాన్నం అంటే చాలా ఇష్టం ఎక్స్పెషలీ మా మమ్మీ చేసే చిత్రాన్నం అయితే నాకు ఇంకా ఇష్టం అండ్ దీని మధ్యలో ఇందాక నేను ఏమంటారు పుదీనా అండ్ కొత్తిమీరని నేను పేస్ట్ చేసుకున్నాను కదా అక్కడ దాన్ని కూడా వేసేసారు పేస్ట్ ఒకసారి చూసుకోండి
డిపెండ్ ఆన్ దేర్ టేస్ట్ అనమాట. సో మనకు కొంచెం అంతగా ఎక్కువ స్పైసీ అయితే తినము మనము. సో పచ్చిమిర్చి ఆల్రెడీ ఉండడం వల్ల ఇంకొంచెం ఇప్పుడు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను, 1½ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాను. బాగుంది. సో ఈ మసాలా అంత ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెన్ చికెన్ ని యాడ్ చేయమని చెప్తున్నారు. సో ఇది 1 kg చికెన్ ఉంది. సో మాక్సిమం ఇలాంటి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం, అంటే చిన్నది కూడా కాదు పెద్దది కూడా కాదు, మీడియం మీడియం పీసెస్ ఇలా కట్ చేసుకున్నాము. యాజ్ ఐ సెడ్, నేను కూడా ఫస్ట్ టైం బిర్యానీని వండుతున్నాను. సాల్ట్ యాడ్ చేశాను ఈ మసాలాని. ఆహా ఎంత కలర్ఫుల్ గా ఉంది తెలుసా అండి, చూస్తుంటేనే ఐ హోప్ బాగుంది టేస్ట్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు వేసిన ఈ మసాలా అంతా కుక్ అవుతుంది. ఆ లోపల మమ్మీ కూడా బియ్యం అన్ని కడుగుతున్నారు. బాస్మతి రైస్ 8 minutes నాన్ పెట్టాము, నాకు తెలిసి 1/2 hour నాన్ పెట్టాలండి అది బాస్మతి బియ్యం. సో అయిపోయింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మసాలాలోకి మమ్మీ ఫుల్ వేయాలా పెరుగు. సో ఈ మసాలాలోకి మళ్ళీ ఇంకా అంటే 1 cup పెరుగుని యాడ్ చేస్తాను. మమ్మీ చికెన్ బిర్యానీకి ఏం కలపకు పెరుగు పెరుగు ఎందుకు వేస్తారంట అంటే చాలా ఏమంటారు చాలా స్మూత్ గా పీసెస్ ఉంటదని పెరగేయాలంట. ఓకే, దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పౌడర్ ని 2 spoons యాడ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ వచ్చేసి లెమన్, 1/2 అయితే సరిపోతుంది అన్నారు మమ్మీ, అంతే కదా మమ్మీ. ఓకే మొత్తానికి ఈ కంప్లీట్ మసాలా అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి బియ్యం ని యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేయాలి ఇలా నీట్గా మిక్స్ చేయాలంటే యాక్చువల్లీ మాట ఏమంటే ఓకే కొంచెం అది చూసుకోండి ఎలా మిక్స్ చేయాలని. సో యాక్చువల్లీ మాట ఏమంటే మా మమ్మీ సైలెంట్ అయితే నిజంగా కాదండి, షీ సో మచ్ టాకేటివ్. బట్ వీడియో కానీ నా కెమెరా కానీ ఏమైనా ఉంటే కొంచెం కాన్షియస్ అవుతారు అనమాట, అంత ఓపెన్ గా మాట్లాడరు మమ్మీ. సో మమ్మీకి అయితే అదే చాలా కంఫర్ట్ చేతులతోనే అండి, అంటే వాళ్ళకి మెజర్మెంట్ మమ్మీకి వచ్చేసి స్పూన్ లో మనకి అలా మెజర్మెంట్ తెలియదు. సో మాక్సిమం చేతులే వాడతారు. సో ఇంకా కూడా కొంచెం మసాలా చేసేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసాము, మళ్ళీ ఇంకా రైస్ అంతా పెట్టినప్పుడు మళ్ళీ ఇంకా కావాల్సిన సాల్ట్ ని వేసేసారు. మోస్ట్లీ సో మచ్ ఆఫ్ ప్రాఫిటివ్, ఇక్కడ కెమెరా ఉంది అనేసి మాట్లాడలేదు మమ్మీ. ఏమైనా చెప్పు, ఇప్పుడు చూడండి వాటర్ వేస్తాను. ఇప్పుడు చూడాలంట వాటర్ వేస్తున్నారంట. ఎస్ ఇక్కడ ఇప్పుడే మా కిచెన్ లోకి ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. అంటే నేను ఆయ చెప్పమని చెప్పాను, నేను చెప్పనమ్మా. అంటే ఎందుకు చెప్పవు, 50 ఏళ్ళ ఆయ ఎందుకు చెప్పదు అంటే ఇప్పుడు వరకు యాక్చువల్లీ సెల్ ఫోన్ పట్టుకుని గేమ్ అన్ని ఆడుకుంటుందండి. సో ఇప్పుడే వచ్చి తన మదర్ సెల్ ఫోన్ ని తీసుకుని లాక్కుని వెళ్ళారనమాట, అంటే చార్జ్ అయితే చార్జ్ పెట్టాలి అనేసి. కాబట్టి అలిగిందన్నమాట. అలిగినావా? అలిగినావా? సరే ఫ్రెండ్ తీసుకోడారు. బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అజ్జి ఏం చేస్తుందో తెలుసా నీకు? నేను చెప్పాను కదా ఇందాకేసో బిర్యానీ తినడానికి అందరినీ పిలువు అంటే వచ్చేస్తారంట.
ఓకే సో ఇప్పుడు బియ్యంలో వాటర్ ని కూడా కలిపేసాము అంటే దీంట్లో ఒక 1 కప్ బియ్యం పెట్టారంట 1 కప్ రెండు సో దీంట్లో 1 కప్ బియ్యము అండ్ దీంట్లోనే సేమ్ మెజర్మెంట్ తోటి 2 కప్ వాటర్ వేసారు సో మొత్తానికి ఇది అసలు కుక్ అవుతుంది చూడండి కుదియాలి సరిపడ కడిపోతుంది ఇంకా అది రెడీ అవ్వాలి యాక్చువల్లీ బిర్యానీ అంటేనే సో టెంప్టింగ్ కదా ఎస్పెషలీ నాకు మా మమ్మీ చేసే బిర్యానీ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం సో నాకు ఇప్పుడే చాలా ఆకలిస్తుంది ఎస్ అండ్ మమ్మీ కూడా చేశారు మమ్మీతో పాటు నేను కూడా చేశాను కాబట్టి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అనేసి వెయిట్ చేస్తున్నాను ఎస్ మొత్తానికి రెడీ అవుతుంది బిర్యానీ ఇంకా అవ్వాలి అంటే ఇంకా మంచిగా మిక్స్ చేస్తున్నారు మమ్మీ సో ఇలా మొత్తానికి నేను చేసిన బాగుస్టర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎస్ దానికన్నా ముందు ఒక హాఫ్ అన్ అవర్ అది రెడీ అవ్వాలని చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ కూడా అయిపోయింది సో ఇంకా ఇప్పుడు వరకు ఇది క్యాప్ కూడా ఓపెన్ చేయలేదు ఎలా అయిందో ఒకసారి చూసేద్దామా ఎస్ పదండి యాక్చువల్లీ మమ్మీ ఇది క్యాప్ వేసేసి కుక్కర్ లో విజిల్ ఏమి చేపించలేదండి కదా మమ్మీ చెప్పలేదు క్యాప్ వేయలేదంట అంటే క్యాప్ వేయకుండా అంటే విజిల్ ఏమి పెట్టకుండా అలాగే చేశారు సో అలాగే చేశారు కాబట్టి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను పదండి మీరు కూడా చూడండి ఆహా మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఎస్ ఆఫ్ కోర్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా చాలా బాగుంటుంది సో టెంప్టింగ్ హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే అంటే మీరు జనరల్లీ కంప్లీట్ గా మిక్స్ చేయరు కదా సో బెంగళూరులో అయితే అలా కాదు సో మసాలా అండ్ రైస్ అన్ని కలిపేసి లైక్ వెజ్ బిర్యానీ లాగే చేస్తారు సో ఇది నేను మమ్మీతో చేసిన చికెన్ బిర్యానీ చేసేసాను అంతేకాదు సో టేస్ట్ చేసి కూడా చెప్పాలి కదా ఎస్ ముందుగా ప్లేట్ లో పెట్టుకుని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆహా చాలా 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 బాగుంది ఎస్ తినాలి తినడానికిన ముందు ఇక్కడ ఒకసారి చూడండి ఇలా వచ్చింది అనమాట ఎస్ జనరలీ నాన్ వెజ్ అలా చేస్తే మాక్సిమం మేము అరిటాకులతోనే తింటాము ఎందుకు అంటే బాగుంటుంది నాకు అంటే జనరల్ గా ప్లేట్ లోనే తింటాం కదా సో అప్పుడప్పుడు ఇలాంటి బిర్యానీ అది ఇది చేసినప్పుడు తప్పకుండా మమ్మీ అంటే పంపించి బయట తప్పించైనా సరే నాకు ఈ అరిటాకులోనే పెడతారనమాట ఎస్ చికెన్ తో పాటు ఎస్ అఫ్ కోర్స్ ఆనియన్ అండ్ కుకుంబర్ టమోటో ఈ సలాడ్ తో తింటే ఇంకా బాగుంటది కదా సో నా కోసం మమ్మీ కూడా కట్ చేసి పెట్టారు అంటే ఇది కొంచెం గార్నిషింగ్ అనమాట సో మమ్మీ పెట్టండి ఎక్కడ పెట్టాలి ఓకే ఇక్కడ ఒకసారి చూసుకోండి నేను చేసిన బెంగళూరు స్టైల్ కలర్ఫుల్ బిర్యానీ బాగుంది కదా ఎస్ అఫ్ కోర్స్ మమ్మీ నేనే తెలిసిపోయి యాక్చువల్లీ అంటే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ ఉండడం వల్ల హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నాను కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ మమ్మీ తినిపించడం అంతా చాలా మిస్ అవుతున్నాను సో ఈ రోజు మమ్మీ దగ్గర ఉండి నాకు బిర్యానీ చేపించారు కాబట్టి ముందుగా నేను మమ్మీకి బిర్యానీ తినిపిస్తున్నాను సో చూడటం బాగుందా లేదా అని మమ్మీ చెప్తారు అంటే ఒక ముద్ద పెట్టగానే ఆ రియాక్షన్ తో తెలిసిపోద్ది కదా రెడీగా ఉంది మమ్మీ ఇక్కడ చాలా బాగుంది కారం ఉప్పు మసాలా ఎవ్రీథింగ్ వాజ్ సో 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 పర్ఫెక్ట్ ఎస్ అఫ్ కోర్స్ నేను కూడా బిర్యానీ చేయగలననేసి మా మమ్మీ చూపించారు అన్నమాట దీనికి కొంచెం మసాలా తక్కువ వేయాలి అందుకే కొంచెం తక్కువ వేసాను జనరల్ అంటే నాకు కొంచెం మసాలా లాగా ఉంటే అంతగా నచ్చదు అనమాట సో జనరలీ మా మమ్మీ నాన్ వెజ్ కి కాదు జనరల్ గా వెజ్ కి కూడా కొంచెం మసాలానే తక్కువనే ఇస్తారు అనమాట బికాస్ నాకు నచ్చదు కాబట్టి సో ఇది అయితే చాలా బాగుందండి సపోజ్ మీకు చూస్తే చాలా బాగుందని తెలుస్తుంది మీరు కూడా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కావచ్చు అంటే బిర్యానీ అన్నా కానీ అఫ్ కోర్స్ మేము అనుకుంటాం కదా చాలా పెద్ద ప్రాసెస్ లో ఎలా చేయాలి
सो बैंगलूर स्टाइल बिर्यानी अच्छे इट्स वेरी ईजी अंड एस्पेशली मम्मी चेसे बिर्यानी सो मीरू कूडा ट्राई चेयंडी टेस्ट कूडा एला वच्चिंदी अनेसी नाकु कमेंट्स बॉक्स लो पेट्टंडी ऐ होप मी कूडा ई वीडियो नच्चिंदनी नेनु अनुकुंटुन्नानु इलांटि एन्नो वीडियोनी चूडालंटे मीरू एं चेयाली मुंदुगा ना चानल नि सब्स्क्राइब चेसुकोंडी लाइक चेयंडी शेर चेयंडी कमेंट चेयंडी ऐ लव यू ऑल बाय बाय